బ్యాక్గ్రౌండ్ లేదు నేను టాలెంట్ తోనే బయటికి వచ్చాను అందరూ కూడా వెనక్కి తీసేయాలని చూస్తున్నారు yes అవును అంటే ఇప్పుడు ఈ మాటలు మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఒక ఆడపిల్ల అంటే తన అంతక ముందు ఏమీ లేదు కదా నేనైతే సమంత ఫ్యాన్ అండి నాకు టోటల్ మూవీ బాగా నచ్చింది ఆ అమ్మాయి హెల్త్ ఇష్యూస్ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి నాగ చైతన్య ఫ్యామిలీ కూడా పోయి ఆ అమ్మాయిని పలకరించాలి ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి చాలా మూవీ పరంగా ఏమైనా వాళ్ళిద్దరు కలిసే ఛాన్సెస్ ఉన్నాయా మూవీ పరంగా ఎట్లా కలుస్తారండి మూవీ గురించి అని కాదు జనరల్ గా హెల్త్ పరంగా అమ్మాయికి హెల్త్ బాగాలేనప్పుడు భర్తగా బాజీ భర్తైనా సరే భర్తగా తన బాధ్యత ఓదార్చాలి పోని భర్తగా కాకపోయినా ఆ ఫ్యామిలీ తోటి నటి ఆ కుటుంబంలో అమలా గారి నటియే నాగార్జున గారు అందరూ నటులే నాగేశ్వరరావు గారితో సహా సో అందుకని వాళ్ళందరూ పోయి ఒకసారి సమంతాన్ని పలకరించి మీ నీకు మీ అండగా ఉండామని ఒక మాట చెప్తే షీ ఫీల్స్ వెరీ హ్యాపీ ఒక తోటి ఆడపిల్లకి ఆడపిల్ల అండగా అమల గారి పోయి కోడలుగా కాదు తోటి యాక్ట్రెస్గా పోయేసి తప్పకుండా సమంత నీకు అండగా ఉంటాము మనం ఒక సినీ కుటుంబం మొత్తం నీకు అండగా ఉంటాము యు ఆర్ ఏ గుడ్ యాక్టర్ అని చెప్పి ఒక మాట చెప్తే చాలా సంతోషపడుతుంది ఆ బిడ్డ పాప ఇంతమంది ఇంతమంది ఇప్పుడు నాకు బాగలేకుండా మంచంలో ఉంటానమ్మా ఇంతమంది అభిమానులు అక్క నువ్వు బాగుండాలని అంటే మనకి ఎంత ధైర్యం వస్తుంది ఎంత అండగా ఉంటుంది ఎంత కొండంత అండగా ఉంటుంది ఎంత హ్యాపీనెస్ వస్తుంది అది కావాలి ఒక ఆడపిల్లకి మీరు అందరూ కూడా ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి నువ్వు బాగుంటావు అక్క చాలా బాగుంటావు అని అందరూ చెప్పండి నాగ చైతన్య గారికి కూడా సార్ మీ అభిమానులు ఉండబట్టే కదా మీరు ఇంత సినిమాల్లో బాగా ఇదవుతున్నారు మీరు బాగా నటించకపోయినా మా బావ నటించాడని చెప్పి మిమ్మల్ని ఎక్కడికో ఆకాశానికి ఎత్తే అభిమానులకి మీరు ఇచ్చేది ఏమిటి ఒక చిన్న కానుక సార్ మేము అడిగేది మీరు వెళ్ళి సమంత గారిని ఒకసారి పలకరించండి ఒకసారి మాట్లాడండి ఒక యాక్టర్గా పలకరించండి భారీగా కాకపోయినా భారీగా మీరు యాక్సెప్ట్ చేయకపోయినా ఒక తోటి యాక్టర్గా పోయి పలకరించండి అని చెప్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగుంది మూవీ ఇప్పుడు రీసెంట్గా మనం ఒక ఇంటర్వ్యూలో చూసాము ఆమె బాగా ఎమోషనల్ అయిందని మూవీ మాత్రం చాలా 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 బాగా నచ్చిందండి సినిమా మాత్రం చాలా బాగుంది నాకు ఫైట్ సీన్స్ చాలా బాగా నచ్చాయి సమంత గారివి సో సమంత గారి బ్యాక్ కమ్ బ్యాక్ మూవీ కాబట్టి చాలా చాలా హైలైట్ ఉంది నేను రేటింగ్ మాత్రం 4.5 ఇస్తున్నా చాలా బాగా చేసాను కంటెంట్ వచ్చేసి సగ్రెసివ్ ప్రెగ్నెన్సీ అండి ఆ ప్రెగ్నెన్సీ తోటి మనకి ట్రిల్ ట్విస్టులు ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి సెకండ్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫైనల్ మనకి లాస్ట్ సీన్లో చాలా వాళ్ళ సిస్టర్ కూడా ప్రెగ్నెన్సీతో వస్తుంది అదొక పెద్ద ఎమోషనల్ సీన్ అన్నమాట దానికి ఆ ఎమోషనల్ సీన్ మాత్రం బాగా పండింది లాస్ట్లో బాబు పుడతాడు యశోద ఇస్ బ్యాక్ అని యశోదకి చిన్న చిలిపి కృష్ణుడు పుట్టారు అని అది మాత్రం చాలా హైలైట్ యాజ్ ఎ ఉమెన్ గా సరోగసిపై నేను దాని గురించి అంతా మెచ్యూరిటీ లేదు సో నాకు మాత్రం మూవీ మాత్రం చాలా బాగా నచ్చింది ఫైట్స్ మాత్రం చాలా బాగా చేసింది చాలా బాగా చేసింది అంటే బయట అట్లా సరోగసి క్రైమ్ ఏమైనా జరుగుతుందా దాన్ని ఐ డోంట్ నో అబౌట్ దట్ డైరెక్టర్ ఏం చెప్పే ప్రయత్నం చేసిండు ప్రజలకు అంటే అలా జరుగుతున్నాయి సో జాగ్రత్తగా ఉండండి అని మాత్రం మనకి హింట్ ఇచ్చారు సమంత ఎలా అనిపించింది యాక్షన్ సీన్స్ ఆల్ టైమ్ ఎలా చేస్తారో అలా దానికన్నా మించి చేస్తారు మామూలు మూవీస్లో కాకుండా సమంత ఒక యూనిక్ రోల్ చేసింది చాలా బాగుంది యాక్టింగ్ చింపేసింది ఇంకొక సూపర్ హిట్ కాన్సెప్ట్ ఎట్లా అదే సరగేసి గురించి మూవీ నా ట్రైలర్లో ఉన్నట్టే ఉంది చాలా కొత్త ప్రాజెక్ట్ చాలా బాగుంది స్టోరీ అంతా బాగుంది ఓవరాల్ చాలా పెద్ద హిట్ సమంతకి ఇంకొక హిట్ థ్యాంక్ యూ చాలా బాగుంది బాగుంది ఈ సినిమాలో అసలు ఏం నచ్చింది మీకు బాగా బాగా అంటే ఫెయిర్నెస్ క్రీమ్ గురించి చెప్పడం మెయిన్ నచ్చింది నాకు అన్నిటికంటే లేడీస్కి అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ఇప్పుడు హీరో హీరోయిన్ ఆమె కదా ఎలా అనిపించింది సమంత న్యాయం చేసింది అనుకోవచ్చు చాలా మంది గ్లాడ్ తను ఇప్పుడు హెల్త్ కండిషన్ బాగాలేదు కానీ బాగా అనిపించింది మరి మీరు ఎలా అనిపించింది సమంత ఇప్పటివరకు మనం ఇమేజ్ కొంచెం డౌన్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బాగుంటుంది లేడీ సపోర్ట్ మాత్రం మొత్తం సమంతకే ఉంటుంది మొత్తానికి తను ఎవరి మీద ఆధారపడలేదు నేనే ఓన్గా నా టాలెంట్ నమ్ముకుని ఎంత సార్ రేటింగ్ సినిమా 100 ఇయర్స్ సెకండ్ బాగుంది చాలా చాలా బాగుంది ట్విస్ట్ అదిరిపోయింది ఏంటి హైలైట్స్ ఏంటి అసలు మూవీ ఇందులో చూడండి చూస్తే తెలుస్తుంది అంటే ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా రెండు బాగుంది మూవీ సమంత యాక్షన్ అయితే చాలా బాగుంది రేటింగ్ ఎంత ఇవ్వగలరు నేనైతే 10 ఇస్తా Thank you.